చైనా ప్రధానంగా వేటినైతే వినియోగిస్తుందో లేదా వేటినైతే తయారు చేసి ప్రపంచానికి అమ్ముతూ బాగా సంపాదించుకుంటుందో వాటిని ఇండియాలోనే తయారు చేయాలన్నటువంటి కాన్సెప్ట్, అందుకు అనుగుణమైనటువంటి కొన్ని వ్యవహారాలు, ఇటు మందులకు సంబంధించి మందుల తయారీ ఇది భారతదేశంలోనే తయారు చేయడానికి, అట్లాగే వివిధ రకాలన్నటువంటి అంశాల గురించి ఇంతకుముందు ప్రస్తావించుకున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా మరొక బొమ్మలకు సంబంధించి ఆ మధ్య నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వినియోగించుకోమని చెప్పారు. కానీ మన రాష్ట్రాలు ఎంతసేపటికి దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందంటే, ఎవడన్నా వస్తే మా వల్ల అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్పించి అట్లాంటి వాటి మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి. అయితే ఉత్తరప్రదేశ్ మాత్రం దీని మీద సీరియస్ ఎఫర్టే పెట్టింది, అట్లాగే కర్ణాటక కూడా సీరియస్ ఎఫర్టే పెట్టింది. కర్ణాటకలో అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఈ బొమ్మల తయారీకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ 400 ఎకరాల్లో చేస్తే ఈవెన్ కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో 400 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ పరిశ్రమల సముదాయానికి నిన్న భూమి పూజ చేశారు. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలకు అంచనా. ఇదేంటి, ఇది దక్షిణాదే అంటాం, కరెక్టే దక్షిణాదే, కానీ ఇక్కడ కర్ణాటకలో ఈ నిర్ణయం తీసుకుంటానికి కారణమైంది అక్కడ ఉత్తరప్రదేశ్. ముందుగా మనం చేయట్లేదు, ఇప్పటికైనా పోటీ ఉండి అవకాశం దొరికినప్పుడు వాటిని వినియోగించుకోవడం, సంక్షేమ పథకాలు వినియోగించుకుంటున్నాయి దక్షిణాది రాష్ట్రాలు, కానీ అభివృద్ధి పరమైనటువంటిది ఈ పారిశ్రామిక ప్రగతి విషయంలో వాడుకోవడం అనేటువంటిది మనం వదిలేస్తున్నామన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బెంగళూరు చేసినటువంటిది మనం ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయట్లేదు, తెలంగాణ ఎందుకు చేయట్లేదు ఆలోచించుకోవాల్సి ఉంది.